కొంతమంది గొప్పవారిగా పుడతారు, మరికొంతమందికి గొప్పదనం ఆపాదించబడుతుంది. అలాగే మరికొందరు తామున్న రంగంలో కృషి చేసి గొప్పవారిగా మారుతారు. ఇలాంటి వారు చాలామందికి ఆదర్శవంతంగా ఉంటారు. అటువంటి వారిలో ప్రముఖంగా చెప్పుకొనవలసిన వ్యక్తి డాక్టర్ దిరిసాల వరప్రసాద్. వృత్తిరీత్యా డాక్టర్ అయినా సామాజిక సేవల పట్ల ఆకర్షితులై 1980వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో చేరి యువజన కాంగ్రెస్లో పలు పదవులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి అటు పార్టీ కార్యకర్తలకు ఇటు జిల్లా నాయకులకు తలలో నాలుకలా వ్యవహరించారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో డాక్టర్ దిరిసాల వరప్రసాద్ అనుబంధం విడదీయలేనిది. 3 దశాబ్దాలకు పైగా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. నాని చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుపరిచే నైపుణ్యం డాక్టర్ దిరిసాల సొంతం. అందుకే ఆయనకు నాని కూడా తగు ప్రాధాన్యత ఇస్తారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా నాని ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే డాక్టర్ దిరిసాల వరప్రసాద్కు రాష్ట్ర వైద్య విధాన పరిషత్లో ఉన్నత పదవి లభించింది. వైద్య సేవలతో నిత్యం బిజీగా ఉన్నా, పదవి ఉన్నా లేకపోయినా, తన వద్దకు వచ్చేవారికి చేతనైన సాయాన్ని అందించే డాక్టర్ దిరిసాల వరప్రసాద్ గారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మన ముందున్నారు డాక్టర్ దిరిసాల వరప్రసాద్ గారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఏలూరులోనే స్థిరపడి ఉన్నారు మాకు తెలిసి. అయితే అసలు మీ స్వగ్రామం ఇదేనా అంటారా, లేకపోతే మీ స్వగ్రామం ఏది, అసలు మీ చిన్నప్పుడు మీ అంతా ఎలా జరిగింది, దాని గురించి కొంచెం వివరించండి మా ప్రేక్షకులకి. ముందుగా యా ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను ఏలూరులో మరి మీ అందరికీ చిరపరిచితున్నా. మా స్వగ్రామం వచ్చి తణుకు తాలూకా అత్తిలి గ్రామం. మరి అక్కడ అత్తిలిలో దిరిసాల కృష్ణమూర్తి మంగమ్మ దంపతులకు 10 మంది సంతానంలో నేను 9వ సంతానంగా మరి పుట్టాను. నా విద్యాభ్యాసం అంతా కూడా అత్తిలోనే, ఎలిమెంటరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ, జూనియర్ కాలేజీ, ఇంటర్మీడియట్ కూడా అత్తిలి గ్రామంలోనే జరిగింది. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు అక్కడ మోతుబర్ రైతు. మా బ్రదర్స్ కానీ అందరూ కూడా వ్యాపారాలు, వ్యవసాయాలు చేసుకుంటూనే ఉన్నారు. మా నాన్నగారికి ఎందుకో మరి నన్ను డాక్టర్ చేయాలని ఉద్దేశంతో నన్ను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో మరి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువ కాలేజీలు ఉన్నప్పుడు, మరి ప్రభుత్వ కాలేజీలు తక్కువగా ఉన్నప్పుడు డొనేషన్ కట్టి రంగరాయ మెడికల్ కాలేజీలో నన్ను ఎంబీబీఎస్లో జాయిన్ చేయడం జరిగింది. 1974లో నేను ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వడం, 1980 నాటికి నా కోర్సు నేను పూర్తి చేసుకుని తర్వాత మరి ఏలూరులో మరి సీనియర్ డాక్టర్ అయినటువంటి చెన్నకేశ్వర రంగారావు మాకు దూర బంధువు అవుతారు. ఆయన దగ్గర జూనియర్గా జాయిన్ అయ్యి ఉదయం పూట ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ హౌస్ సర్జన్గా గైనిక్ డిపార్ట్మెంటు 1 సంవత్సరం చేశాను. సర్జికల్ డిపార్ట్మెంట్లో 1 సంవత్సరం సీనియర్ హౌసర్జన్గా వర్క్ చేస్తూ సాయంకాలం పూట డాక్టర్ చెన్నకేశ్వర రంగారావు దగ్గర ప్రాక్టీస్లో ఉన్న మెలకువలు నేర్చుకోవడానికి అక్కడ వర్క్ చేశాను. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 83లో నువ్వు సొంతానికి ప్రాక్టీస్ పెట్టు, ఇక్కడ పలానా ఏరియా అయితే బాగుంటుందని చెప్పి సత్రంపావుడు ఇక్కడ అఫీషియల్ ఏరియా, అందరూ కూడా చదువుకున్న వారు ఉంటారు, క్వాలిఫైడ్ డాక్టర్గా గుర్తింపు బాగుంటుందంటే ఇక్కడ నేను ఆయన సలహా మేరకు ఆయన స్వహస్తాలతో శ్రీ మంగ క్లినిక్ అని మా అమ్మగారి పేరు మీద నేను ఇక్కడ ఏలూరులో ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అది 1982-83 సంవత్సరంలో నేను ప్రాక్టీస్ చేయడం జరిగిందమ్మ. ఒక మంచి డాక్టర్గా మీకు ఏలూరులో చాలా మంచి పేరు ఉంది, సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే డాక్టర్గా ప్రజలకు సేవ చేస్తూనే మీకు ఎందుకని రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆసక్తి, అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? అంటే అది ప్రజాసేవే, ఇది ప్రజాసేవే అనుకోండి, అంటే డాక్టర్గా ఉంటూ కూడా రాజకీయాల మీద మీకు ఎందుకు అంత మక్కువ కలిగిందంటారు? ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య విద్యా విధానంలో వైద్య విద్య అనేది చాలా ఖరీదుతో కూడుకున్నది. యాక్చువల్గా నేను ఎంబీబీఎస్లో చేరినప్పుడు కూడా మరి డొనేషన్ కట్టినప్పుడు ఆ రోజుల్లో అమౌంట్ పెద్ద అమౌంట్, ఒక రైతు కుటుంబంలో కానీ పల్లెటూరులో కానీ. కానీ నేను ఇక్కడ ఏలూరు వచ్చి అనుభవం కోసం డాక్టర్ చెన్నకేశ్వర రంగారావు దగ్గర చేరినప్పుడు సేవా దుఃఖప్రదం ఏంటన్నది నేను ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను. ఆయన ఒకటే చెప్పారు ఎప్పుడూ, ప్రసాద్ నువ్వు పేషెంట్కి రోగం తగ్గించే దాని మీద దృష్టి పెట్టు, డబ్బులు అయ్యే వస్తాయా తర్వాత, నువ్వు డబ్బు గురించి ఎప్పుడు ఆశపడకని చెప్పి ఆయన చెప్పిన మాటలో ఆ వయసులో మొట్టమొదట నాకు బాగా నాలో ఒక మార్పుని తీసుకొచ్చినాయి. అదే వరవళ్ళలో నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ డబ్బులు ఆశించకుండా
ఇచ్చిన ద్వారా ఎంత ఇస్తే అంతే తీసుకుని పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటూ 24 గంటల వైద్య సేవలు చేస్తూ నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ రోజుల్లో యువకుడిగా ఉన్న నాకు ఇందిరాగాంధీ మరణం దేశం కోసం మతాల కులాలకు అతీతంగా ఆవిడ చేస్తున్నటువంటి లౌకికవాదానికి ఒక సిక్కు మతస్తుల వల్ల ఆవిడ చనిపోవడం, రాజకీయ గురించి పెద్దగా ఆసక్తి లేకపోయినా అప్పుడు ఉన్నటువంటి ఇది మీడియా ద్వారా తెలుసుకుని తర్వాత యువ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం, యువకులు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్తే రాజకీయాల్లోకి నేను ప్రత్యక్షంగా రాకపోయినా రాజీవ్ గాంధీ గారి మీద ఉండే ఒక ఆ యువక ప్రధాని మీద ఉండేటువంటి మా యూత్లు అప్పుడు నేను యూత్గా ఉండేటప్పుడు నాలో ఉన్న అప్పుడు ఉండేటువంటి ఆ అట్రాక్షన్ వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల నేను ఆకర్షితులైనాను. భారతదేశంలో లౌకికవాదం మరి అన్నీ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల అవుద్దని ఒక సిద్ధాంతాన్ని నేను నమ్మి కాంగ్రెస్ పార్టీ పట్ల మక్కువ పెంచుకున్నాను. తర్వాత రాను యువజన కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించాను. అనుకోకుండా నేను చదువుకున్న రోజుల నుంచి కూడా మరి మీ అందరికీ తెలుసు చదువుకునే కుర్రాళ్ళందరూ కూడా ఏదో ఒక హీరోని ఫ్యాన్గా ఉండడం మామూలుగా జరుగుద్ది. నేను సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క అభిమాని, వీరాభిమాని. ఆయన మన ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయడం, నేను ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉండడం వల్ల ఇంకా మరింత కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించి ఆ టైంలో నేను ఏలూరు పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండడం, మరి యువజన కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు వరదలు వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే సీజనల్గా వచ్చే డిసీజ్ ఉన్నప్పుడు కానీ ఏలూరు పరిసర ప్రాంతాల్లో మరి కొంతమంది మా మిత్రులతో కలిసి యువజన కాంగ్రెస్ తరఫున మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ భగవంతుడు మనకు రెండు చేతులు ఇచ్చింది, రెండు మన కోసమే కాకుండా ఒక చేయి మన కోసం ఒక చేయి ప్రజల కోసం అనే ఆలోచనతో మా గురుతులైనటువంటి చెనకేశ్వర రంగారావు చెప్పినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని నా కుటుంబం కోసం నా వృత్తిని నేను ప్రాక్టీస్ చేసుకుంటూనే మరి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళేవాడిని. రాజకీయంలో ఉండడం వల్ల ఏమైందంటే ఎక్కువగా అవకాశం వచ్చింది సేవా చేయడానికి. కాంగ్రెస్ పార్టీ నేను అభిమానికి ఉన్నప్పుడు అధికారం లేకపోయినా ఆ తర్వాత మరి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండగానే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, కృష్ణ గారు ఇక్కడ ఏలూరులో పార్లమెంట్ సభ్యులు కావడం, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు మేము సత్రంపాడు దెందులూరు కాన్స్టిట్యూన్సీ ఆయన మంత్రిగా ఉండడం, ఆయన ద్వారా పేద ప్రజలకు ఇక్కడ ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఎల్లో ఎల్ల స్థలాలు లేవో కానీ ఇటువంటి ఎన్నో సేవ కార్యక్రమం చేసేటికి అదొక మానసికమైన తృప్తి. మనం ప్రజలకు సేవ కలుగు చేయగలుగుతున్నాం, ప్రజలకి సేవ విస్తృతంగా చేయాలంటే రాజకీయ వేదికే సరైన వేదిక అని నాకు అనిపించే అప్పుడు రాజకీయాల్లో కొంచెం ఇంకా చురుకైన పాత్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. అనుకోకుండా ఆ రోజున జరిగిన రాజకీయ మార్పుల్లో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రావడం, ఆయన ఒక డాక్టర్ అయి ఉండడం, ఆయనకి అత్యంత ఆప్తులైనటువంటి కేవీపీ రామచంద్రరావు కాకినాడలో మాకు సీనియర్ అవ్వడం, ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాలు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారికి పరిచయం అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మరింత లోతుగా కాంగ్రెస్ పార్టీలో నా యొక్క మరి రాజకీయ యాత్ర జరగడానికి దోహదపడింది. ఆ తర్వాత రోజుల్లో మరి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆలనాని గారు అప్పుడు యువకుడిగా ఉంటూ యువజన కాంగ్రెస్లో ఆయన ప్రవేశించడం జరిగింది. సార్, మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది. మనకున్న రెండు చేతుల్లో ఒక చేయిని మనకు ఉపయోగించుకోవడం, ఇంకొక చేయిని పరులకి సహాయం చేయడం కోసం ఉపయోగించడం అనే కాన్సెప్ట్ అయితే నిజంగా చాలా మంచి కాన్సెప్ట్. అలాగే మీరు చాలా సేవ చేస్తారన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే మనందరికీ తెలుసు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారితో మీకున్న స్నేహం గురించి మాకు కొంచెం వివరించండి. నేను జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అప్పుడు ఉన్నటువంటి రామ్ తరపతి రెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు, ఆయన అనంతరం ఈల్ నాని గారు జిల్లా అధ్యక్షులుగా వచ్చారు, ఆ తర్వాత యువ నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ ఆళ్ల నాని గారు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి యొక్క పగ్గాలు చేపట్టడం జరిగింది. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అవ్వడం, నేను జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వయసులో ఆయన కన్నా నేను పెద్దవాడిని అయినా కూడా మరి ఆయన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నప్పుడు నేను ప్రధాన కార్యదర్శి ఉండి ఆయనతో కలిసి ప్రయాణం చేసే అవకాశం పార్టీ పరంగా వచ్చింది. అప్పుడు చూసా ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ పటిమ, ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ప్రవేశించే నాటికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అధికార పక్షం లేదు, మరి ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర ఎలాగుంటుంది, ఎన్ని కార్యక్రమాలు చేయాలి, ఎన్ని ఉద్యమాలు చేయాలన్నదే
అన్నీ కూడా మాకు అంత అవగాహన ఉంది. అదే వరవడిలో శ్రీ ఆనాని గారు మరి చాలా పట్టుదలగా ఒక నాయకుని నమ్ముకుని, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని రాజశేఖర రెడ్డి గారి యొక్క మాటనే, ఆయన యొక్క బాటనే ఈయన తీసుకుని మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు చేయడం, తదుపరి యువజన కాంగ్రెస్ కోటాలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులకి అందరికీ టికెట్లు ఇచ్చే టైంలో రాజశేఖర రెడ్డి గారు ఆనాని గారు కూడా మరి ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు నిజంగా ఆయనకి ఇంకా పెళ్లి కూడా కాల, చాలా చిన్న వయసులో నాకు తెలుసుండి మరి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు అతి చిన్న వయసులో నాన్నగారు ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే ఆళ్ళనాని గారు మీరు చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నారు రాజకీయాల్లో, సో ఇప్పుడు పార్టీ పరంగా మీకు అసలు ఎలాంటి గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు చాలా కాలంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, సుదీర్ఘ సేవలు అందించారు, పార్టీ పరంగా ఎలాంటి గుర్తింపు వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఆ గుర్తింపు మీకు సంతృప్తినిచ్చిందంటారా? ఆళ్ళనాని గారు రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, ఆయన మహాప్రస్థానం పేరుతో రాజశేఖర రెడ్డి గారు మరి కొనసాగించినటువంటి పాదయాత్రలో పశ్చిమగోదావరి జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనేటువంటి మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నుంచి మన పశ్చిమగోదావరి జిల్లాలోకి ఆయన పాదయాత్ర ప్రవేశించడం, జిల్లాలో తిరిగి తిరిగి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాకి గోదావరి బ్రిడ్జి నుంచి అవతలకు దాటుకునే టైం వరకు కూడా ప్రతిరోజు ఏలూరు నుంచి నానిగారు మేమంతా కూడా ఆ మహాప్రస్థాన పాదయాత్రని సక్సెస్ చేయడానికి ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చాలా కృషి చేశారు. ఆ తదుపరి వచ్చిన ఎలక్షన్లో మరి ఏలూరు నుంచి నానిగారు అత్యధిక మెజార్టీతో మరి యువకుడిగా ఉంటూ అత్యధిక మెజార్టీతో ఏలూరు ప్రజలు ఆయన ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. తదుపరి ఆయన ఏలూరులో చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎక్కడా లేనటువంటిది, సుమారు 30 ఎకరాల్లో వైఎస్ఆర్ కాలనీ నిర్మాణం, 17,500 గృహాలు కట్టించి పేద ప్రజలకు ఇవ్వడం, అలాగే తమ్మిళేరుకి వరద వర్షాకాలం వచ్చిందంటే ఏలూరు అంతా వరదలతో మునిగిపోయేది, అలా ఏలూరు అంటేనే ఏర్లూరు అనే పేరు ఉండేది. అటువంటి ఏలూరుకి వరదనే శాశ్వతంగా నివారించాలంటే ఏంటి మార్గం అని రాజశేఖర రెడ్డి గారితో సంప్రదించి ఒక కాంక్రీట్ వాల్ ఏలూరుకి మరి తమ్మిళేరు కట్టడం జరిగింది. అలాగే ప్రజల చిరకాల వాంఛ ఏలూరులో డిగ్రీ కాలేజీ కావాలనేది ఎప్పటి నుంచో ఎంతో మంది ఎమ్మెల్యేలు చెప్పడం చేయడం తప్ప అది నెరవేరలేదు. అటువంటి డిగ్రీ కాలేజీని ఆళ్ళనాని గారు మరి తీసుకురావడం, అట్లాగే మనకి ఉన్నటువంటి రోడ్లు కానీ కానీ అప్పుడు సింగిల్ రోడ్లు ఉండే, దాన్నేమో డివైడర్ పెట్టి డబుల్ రోడ్ చేయడం, పంపుల చెరువు ఏలూరు తాగడానికి వేసవికాలం వచ్చిందంటే ఒక పూట నీళ్లు వంతుల వారికి ఇచ్చే పరిస్థితులు ఉండేది, అటువంటిది పూర్తిగా రెండు పూటల వేసవికాలంలో కూడా మంచినీళ్ళు రావాలని నా తలంపుతోటి 110 ఎకరాల్లో మన ఆశ్రమ మెడికల్ కాలేజ్ దగ్గరలో మరి తీసుకుని అక్కడ మరి మంచినీటి చెరువు ఏర్పాటు చేయడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి ఆయన చేశారు. ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఆయన చేసేటువంటి మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు ఆయన చేస్తుంటే, ఆయన వయసులో చిన్నవాళ్ళు అయినా సరే మేమందరం కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేయడం, ఆయన మాటే మా మాటగా, ఆయన నడకే మా నడకగా, ఆయన ఏలూరులో ఉన్నా లేకపోయినా పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, అట్లాగే పార్టీ క్యాడర్కి, పార్టీ కార్యకర్తలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మరి నానిగారి తరఫున మేము పనిచేయడం, నానిగారు అప్పుడు హైదరాబాద్లో శాసనసభ సమావేశాలు ఉన్నాయి, ఎక్కడున్నా కూడా మేము ఏంటంటే ఇక్కడ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా ఆఫీస్ నుంచి మేము వారికి సేవ చేయడం, వాళ్ళకున్న సమస్యలు పరిష్కారం చేయడం, ఇట్లాగా ఒక టీం వర్క్గా నానిగారి నాయకత్వంలో మా ఏలూరులో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళడం మీ అందరికీ తెలిసిన విషయం. తదుపరి జరిగిన పరిణామాల్లో మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరి అకాల మరణం చెందడం, తర్వాత రాజకీయాల్లో నానిగారు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, ఆయన ప్రియ శిష్యుడైన ముద్రపడడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఆయనకి సరైన గుర్తింపు రాక, సరిగా కొనసాగలేక యువ నాయకులు నేటి యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలబడాలనే ఒక తలంపుతో మరి మన యువ నాయకులు నాన్నగారు ఆ రోజున ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరి ఆయనతో పాటు ఉండి ఆయన మార్గంలో ఆ కుటుంబానికి ఆయనకున్న సన్నిహితంతో ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయడం, మేము కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు నచ్చి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చి 2 సార్లు రాష్ట్రంలోనూ అధికారం తేవడం కాకుండా కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అవడానికి కారణమైనటువంటి 35 పార్లమెంటు సీట్లు ఆంధ్రలో గెలిపించడానికి రాజశేఖర రెడ్డి ఎంతో దోహదం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి చాలా అన్యాయం చేసింది, అది అందరిలోనూ ఉన్నట్టుగానే మేము కూడా దాన్ని
తీసుకుని నానిగారి మాటలోనే నానిగారి బాటలోనే మేమందరం నడవడానికి నిశ్చయించుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మనకు తెలుసు ఆళ్ళనాని గారిది ఒక రికార్డు, అది థర్డ్ టైమ్స్ ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యారు, అండ్ సెకండ్ టైం వరుసగా ఏలూరులో ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఒక రకంగా రికార్డు. అలాగే మనకు స్టేట్లో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయ్యారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మీరు పనిచేస్తున్నారు కదా, అసలు మీ ప్రాధాన్యత అంశాల గురించి కొంచెం వివరించండి. మీరే చెప్పారండి, ఏలూరు చరిత్రలో ఏ వ్యక్తి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలవలేదన్నది ఏలూరులో ఉన్నటువంటి చరిత్ర. ఆ చరిత్రను తిరగరాసినటువంటి నాయకుడు శ్రీ ఆళ్ళనాని గారు. దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటికి ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎవరికి ప్రపంచంలో ఎవరికి తట్టినటువంటి ఒక కార్యక్రమం ఆరోగ్యశ్రీ కార్యక్రమం. ఎందుకంటే నాతో పాటు చదువుకున్న కొంతమంది మిత్రులు అమెరికాలో వాళ్ళు డాక్టర్లుగా స్థిరపడి వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయి చెప్పారు, ఏంటిది ఆంధ్రప్రదేశ్లో రిక్షావాడు కూడా హార్ట్ ఆపరేషన్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటున్నారు, అమెరికా లాంటి దేశాల్లో ఉన్నతమైన దేశాల్లో కూడా హార్ట్ ఆపరేషన్లు కానీ కిడ్నీ ఆపరేషన్లు కానీ చాలా ఖరీదుతో కూడుకున్నవి, అక్కడ ఎవరైనా చేయించుకోవాలంటే అది చాలా ఖర్చుతో కూడుకుని ఓవర్ టైం ఉద్యోగం చేసి చేస్తేనే కానీ ఆ ఎక్స్పెండిచర్ రీచ్ అవ్వాలనే పరిస్థితులు ఇక్కడ సామాన్య మానవుడు ఎలా చేయగలుగుతాడని చెప్పేసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ గుమ్మంలో కూడా అడుగుపెట్టలేనటువంటి అతి సామాన్యులకి ఆయన ఒకటే చెప్పేవాడు, ఇప్పుడును డబ్బు లేక వైద్యం అందక ఎవరో చనిపోకూడదు. డబ్బు ఉన్నవాడు డబ్బుతో వైద్యం చేసుకుని ఎలా బ్రతుకుతున్నాడో సామాన్యుడు కూడా. ఎందుకంటే మన రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలంటే మ్యాన్ పవర్ కావాలి, మనకి మనుషుల యొక్క శక్తి మనకు కావాలి. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఆరోగ్యశ్రీ పథకం హాస్పిటల్లో ఎంటర్ అయ్యి బయటకు వచ్చేంతవరకు అయితే ఖర్చు మొత్తం ఆయనే భరించేలాగా, మరి మేజర్ ఆపరేషన్లు చేసేలాగా ఇంతవరకు అప్పటి వరకు ఎవరికి కూడా తట్టినటువంటి ఆలోచన. ఆయన ఒక డాక్టర్ అవ్వడం వల్ల కానీ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి ఉండి కానీ అంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్ అని కొద్ది కొద్దిగా అమౌంట్లు వచ్చాయి, పూర్తి ఖర్చు ఆయనే పెట్టుకునేలాగా ఆ కార్యక్రమం చేశారు. అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇస్తున్నాం, కానీ పేదవాడు పేదవాడుగానే ఉండిపోతున్నాడు. మన రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, దీనికి మార్పు చెందాలంటే ఏం చేయాలంటే ఆయన ఒకటే ఆలోచించాడు, ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, చదువు తెలివితేటలు ఉన్నవాడు ఎవడైనా సరే చదువు ఆపేయకూడదు అనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం, ఆశ్చర్యకరమైన కార్యక్రమం. నా స్వానుభవంతో చెప్తున్నా, నేను ఒక డాక్టర్ని అయి ఉండి నా ఇద్దరు బిడ్డలు నేను చదివించుకోగలిగా, మా ఎదురుండగా వచ్చిన బడ్డీ కొట్టు కిల్లి కొట్టు ఉండదు మా హాస్పిటల్ ఎదురుండగా షోడా కొట్టు, అతను వాళ్ళ అమ్మాయి మంచి చదువుకునే అమ్మాయి, ఇంటెలిజెంట్ అమ్మాయి, ఇంజనీరింగ్ ఇటువంటి చదువులు చదివించుకునే కెపాసిటీ ఆ రోజుల్లో అటువంటి పరిస్థితి ఏదో మాలాంటి వాళ్ళకి తప్ప అందరికి ఉండేది కాదు. అటువంటి వారికి చేరిన కానీ బయటకు వచ్చేందరికి ఉచితంగా ఫీజులన్నీ కూడా ఆయనే కట్టి చదివించడం. ఆ అమ్మాయి ఈరోజు అమెరికాలో ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి నాకు మించి ఆర్థిక పరిస్థితి ఆ కుటుంబంలో పెరిగి మారింది. అంటే ఇటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితి కుటుంబ ఆర్థిక పరిస్థితులు పెరగాలంటే కుటుంబంలో చదువుకోవాలి. అందుకని ఏదో సంక్షేమ కార్యం ఇల్లు ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం వీటి వల్ల ఎవరు కూడా పేదవాడు పేదవాడుగానే ఉండిపోతారో, పేదవాళ్ళు కూడా ఉన్నత స్థితికి రావాలంటే చదువు ఒకటే మార్గం అని చెప్పేసి ఆలోచించి ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి డాక్టర్లు ఇంజనీర్లని పోస్ట్ గ్రాడ్యుయేషన్ని ఎంతోమందిని చేసి ఈరోజు మరి అతి సామాన్య కుటుంబంలో పుట్టిన వాళ్ళు పిల్లలు కూడా ఈరోజు అమెరికాలో ఉండి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగుపడి అందరికీ తెలిసిందే. దానివల్ల మన రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగినాయి, అలాగే దేశంలో కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని పెరిగి ఇన్ని రకాలుగా ఆలోచనలు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే రాజశేఖర రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు పెట్టబట్టి మరి ఏలూరులో చరిత్ర తిరగరాసినట్టు నాన్నగారు రెండోసారి కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఇంకేం జరిగేదో కానీ రాష్ట్రం రెండు ముక్కలు అయిపోవడం, ఆయన చనిపోయిన తర్వాత ఎన్నో మన ఊహించినటువంటి పరిణామాలు వచ్చినాయి. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారి బాటలో మాట తప్పక మడం తెప్పక ముందుకెళ్లాలని చెప్పిన రాజశేఖర రెడ్డి గారి మాటల్ని జీర్ణించుకున్నటువంటి శ్రీ ఆళ్ళనాని గారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఓటమి ఎదురైనా సరే రాజకీయాల నుంచి పక్కదారి పట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం, ఆయన ఈయన యొక్క అవసరం పార్టీకి ప్రజలకు ఉందని తెలిసి ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా మరి ఆయనకి ఇవ్వడం జరిగింది. తదుపరి ఎలక్షన్లో ఆయనకి మళ్ళీ ఏలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సీట్ ఇవ్వడం, ఆయన మళ్ళీ మంచి మెజార్టీతోటి ఆయన గెలవడం,
మూడోసారి మరి ఏలూరులో ఎమ్మెల్యే అయ్యి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుంగ శిష్యుడిగా ఆయన మరి కార్యక్రమాలన్నీ వంట పెట్టుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన మరి పనిచేయడం ఆయన యొక్క కార్యదీక్ష పట్టుదల చూసి మరి మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి చాలా ఉన్నతమైనటువంటి పదవి మన జిల్లాలో ఇంతవరకు ఎవరూ పొందినటువంటి పదవిని మరి చిన్న వయసులోనే ఎంతోమంది రాజకీయంగా మన జిల్లాలో పేరు పొందిన వాళ్ళు ఎంతోమంది నాయకులు పౌరు నుంచి ఉన్నారు కేంద్ర మంత్రులు చేసి ఉన్నారు రాష్ట్ర మంత్రులు చేసి ఉన్నారు తప్ప ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవి చేసినటువంటి ఏకైక నాయకులు ఇప్పటికీ ఈనాటికి శ్రీ ఆనలాని గారు ఏలూరు నియోజకవర్గ ప్రజల యొక్క మరి కలిగినటువంటి గౌరవంగా మేము అంతా భావిస్తున్నాం. అలాగే దాంతోపాటు మరి రాజశేఖర రెడ్డి గారికి తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతి ప్రాప్తమైనటువంటి వైద్య ఆరోగ్యం ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి ఈ సంక్షేమ వైద్య వృత్తికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చక్కగా నెరవేరాలంటే నాని గారి వల్లే అవుతున్న ఉద్దేశంతో ఆయనకి వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లో మరి ఎమ్మెల్యేలో గెలిచినటువంటి డాక్టర్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో 151 మందిలో 18 మంది డాక్టర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు రెండోసారి గెలిచిన డాక్టర్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖని ఆ నాన్నగారికి ఇవ్వడం మరి దురదృష్టం. మరి 100 సంవత్సరాల చరిత్రలో లేనటువంటి ఒక కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తూ అందరిని ఇబ్బంది పెట్టేటువంటి ఆ మహమ్మారి మన రాష్ట్రంలో కూడా ప్రవేశించడం దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితోటి ఆయన ఏది చెప్పినా కూడా ప్రతిపక్షాలు కావాలని హేళన చేసాయి. మనం సహజీవనం చేయాలి కరోనాతో అంటే హేళన చేసాయి. కానీ ఈరోజు ఇప్పుడు మనందరం అదే చేస్తున్నాం. పారాసెటమాల్ దానికి ముందంటే హేళన చేసాయి చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ఎంతసేపు హేళన చేయడం తప్ప ఒక సూచన చేయడం కానీ ఒక పద్ధతి చేయడం కానీ లేని పార్టీ అది దాని గురించి చెప్పుకోవడం కూడా అనవసరమైనటువంటి మంచి నాయకుల గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి ఆ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించడం దానికి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం త్వరలోనే టెండర్లు పిలిచే టైంలో ఈ కరోనా వల్ల కొద్దిగా వర్క్ కొంచెం స్లో అయింది త్వరలోనే మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏలూరులోకి రావడం జరుగుద్ది. ఆయనతో పాటు మరి నడిసి రాజకీయంగా పదవులు నేను ఎప్పుడూ ఆశించలేదు. ప్రజలకి సేవ చేయడమే మహాభాగ్యం అనుకున్నాను. అటువంటి అవకాశం ఆయన నాకు ఇవ్వడం ఎంతో గొప్పగా నేను భావించాను. కానీ అనుకోకుండా ఏపీ మెడికల్ కౌన్సిల్ అనేది చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య వృత్తికి సంబంధించినటువంటి ఒక సుపీరియర్ బాడీ. దాంట్లో 6 మాత్రమే సభ్యులు ఉంటారు. ఆ 6 కూడా ఇదివరకు ఎవరు పడితే పెట్టేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రిజర్వేషన్లో అన్ని కులాలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక ఎస్సీ ఒక బీసీ ఒక ఎస్టీ ఒక మహిళ 4 డైరెక్టర్లు 4 ఒక ఓసీ 2 మిగిలిని దాంట్లో ఒకటి ఆ చైర్మన్ గారి శివారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఆయన న్యూరో సర్జను. రెండోది మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు శ్రీ ఆనలాని గారిని మరి 2 డైరెక్టర్ ఎవరిని పెడదాం ఓసీలో అని అడిగితే ఆయన మరి నేను ఎంతో కాలంగా రాజకీయంలో పనిచేస్తుందని కానివ్వండి లేకపోతే వైద్యుడిగా ఉన్నటువంటి దేని వల్ల కానీ ఈ దీనికి నేనైతే కరెక్ట్గా సూటాతో చూసేది నాకు ఏపీ మెడికల్ కౌన్సిల్లో డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా డాక్టర్స్కి అలాగే వైద్య వృత్తికి నేను ఎంతో సేవ చేసే కార్యక్రమ మహర్భాగ్యం దక్కింది. దానికి అనుబంధంగా కూడా ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో కూడా నన్ను మళ్ళీ డైరెక్ట్గా పెట్టడం జరిగింది. దాని ద్వారా నర్సింగ్ కానీ నర్సింగ్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరి యొక్క రిజిస్ట్రేషన్స్ మంచి చెడు చూసేటువంటి అవకాశం కూడా నాన్నగారి ద్వారా నాకు వచ్చింది. నేను ఆశించినప్పటికీ కూడా రాజకీయాల్లో నేను ప్రజాసేవ కోసం వచ్చాను తప్ప పదవుల కోసం ఏ రోజు రాలేదు. కార్పొరేటర్గా కానీ లేకపోతే ఎంపీబీలు కానీ ఎప్పుడు పోటీలు చేయమని కానీ ఎప్పుడు పోటీ చేయలేదు. ప్రజాసేవ చేయడం సేవ చేసేయండి అవకాశం రాణి గారు నాకు ఇచ్చారు కాబట్టి చాలా అనుకున్నాను. అనుకోకుండా మరి పార్టీ చేసిన గుర్తింపుకి నాన్నగారు సహకారంతో ప్రియ ముఖ్యమంత్రి యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఒక డైరెక్టర్గా పెట్టడం మరి నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. ఈ సందర్భంగా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నాన్నగారికి కూడా నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్, విద్య వైద్యం మనకి చాలా అవసరమని చాలా వివరంగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వైద్యం అనేది ఇప్పుడు అందరికీ ఎంత అవసరమో మనకి కరోనా కష్టకాలంలో చాలా తెలుస్తుంది. అయితే మీరు రాజకీయాల్లో చాలా సేవ చేశారు, ఇక్కడే హౌస్ సర్జన్గా చేశారు. ఒకప్పుడు చాలా చిన్న ఆసుపత్రి, మన ప్రభుత్వ ఆసుపత్రి చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు మెడికల్ కాలేజీ స్థాయికి ఎదిగింది. సో దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి మాకు. నేను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో 1981 నుంచి 1983 వరకు కూడా 2 సంవత్సరాలు సీనియర్ ఆఫీసర్గా పనిచేసే రోజుల్లో ఓన్లీ
సర్జరీ, మెడిసిన్, గైనిక్, ఆర్థోపెడిక్ ఇటువంటి కొన్ని విభాగాలు మాత్రమే అతి తక్కువ వార్డులతోటి అక్కడ సేవలు ప్రజలకు అందుతుండే. మీ ఎక్కువ ఏదైనా కొంచెం కాంప్లికేషన్స్ వస్తే విజయవాడ, హైదరాబాదు, మహానగరాలకు వెళ్ళి ఖరీదైన వైద్యం పొందేటువంటి పరిస్థితుల నుంచి నెమ్మది నెమ్మదిగా నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఏలూరులో ట్రామా కేర్ సెంటర్ని ఒకటి పెట్టారు, న్యూరో సర్జరీ. ఇది దీంతో ట్రామా కేర్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అప్పుడు అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నాని గారు రాజశేఖర టైంలోనే శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ రోజున మెడికల్ కాలేజీ ఇక ఆయన తెచ్చారు. మెడికల్ కాలేజీ మొత్తం వల్ల మన జిల్లా, మన ఏలూరు, చుట్టుపక్కల జిల్లాలో కూడా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎంతో ఖరీదైన వైద్యాలు కూడా ఉచితంగా పొందేటువంటి అవకాశం మరి మన ఏలూరులోనే వస్తుంది. నేను ఒక మెడికల్ బోర్డు మెంబర్గా మరి ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వ మెడికల్ వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని దానికి నామకరణం చేసి చేయడం జరిగింది. దాని ఒక మోడల్ కాలేజీగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, అట్లాగే క్లాస్ రూమ్స్, గ్యాలరీలు, హాస్టల్స్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్స్, అలాగే హౌసెస్ ఉండే రెసిడెన్సు, ప్రతి మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా ఒక నర్సింగ్ కాలేజీ కూడా ఉండాలి. ఆ నర్సింగ్ కాలేజీకి ఇవన్నిటికీ కూడా రకరకాల బిల్డింగ్లు కట్టడం, ఇదివరకైతే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ లేక విశాలమైన ప్రదేశాలు ఉంటే తప్ప మెడికల్ కాలేజీ కట్టడానికి అవకాశం లేకుండా ఉండేది. మరి ఈ రోజున బహుళ అంతస్తులు బిల్డింగ్లు కట్టడం వచ్చింది కాబట్టి మనకున్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి దగ్గర 23 ఎకరాల స్థలాన్ని మనం మెడికల్ కాలేజీగా కన్వర్ట్ చేసుకుంటానికి ఎన్నో మంచి అవకాశాలు ఉన్నాయి. మీ పర్సనల్ లైఫ్ గురించి, మీ ఫ్యామిలీ గురించి కానీ, మీ నెక్స్ట్ మీ భవిష్యత్తు అసలు ప్రణాళికలు ఏంటి, మీ ఆశయాలు ఏంటి అనేది వివరించండి. నా వ్యక్తిగత విషయానికి వస్తే మరి నేను ఒక రైతు కుటుంబంలో, ఒక పెద్ద కుటుంబంలో 10 మంది సంతానం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ నా వరకు వచ్చేటప్పటికి నాకు ఇద్దరే సంతానం, ఇద్దరు మగపిల్లలే. పెద్దబాబు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ అక్కడ సరిపడ్డాడు. రెండవ బాబు వైద్యుడిగా కొనసాగాలనుకుని అయితే అతను డెంటల్గా డాక్టర్గా అతను ఇంట్రెస్ట్ చూపించి ఒక డెంటిస్ట్గా అతను తన వైద్య వృత్తిని మొదలెడతాం. మా కోడలు కూడా డెంటిస్ట్గా ఆవిడ ఉండడం, ఇద్దరు కలిసి ఏలూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకు ఇద్దరు మగపిల్లలే, వారికి కూడా వివాహాలైనవి, వారికి కూడా పిల్లలు ఉన్నారు. అందరూ కూడా నా ఇద్దరు బిడ్డలు కూడా మంచిగా సెటిల్ అయ్యారు. కాబట్టి కుటుంబం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చుకుంటూనే నా సంసార జీవితాన్ని నేను సక్సెస్గా ఫుల్గా నడుపుతూనే ప్రజాసేవలో కూడా ముందుకెళ్ళాలని, భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మరి నాకు ఇచ్చారని చెప్పుకుంటున్నాను. నాకు ఇంతవరకు బీపీలు కానీ షుగర్లు కానీ ఏమీ లేవు, మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆరోగ్యం సహకరించినంత కాలం ప్రజలకు సేవ చేయాలి. నన్ను నాకు గుర్తింపు తెచ్చినటువంటి ఏలూరు ప్రజలకి మరింత సేవలు శ్రీ ఆనాని గారు ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఖచ్చితంగా 1-2-3 పర్యాయాలు ఏలూరులో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుంది. దాంట్లో నా పాత్ర ఉంటుంది. అలాగే ఆ విజయం ద్వారా ప్రజలకి మరింత సేవలు, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉండి నానిగారు అడుగులు అడుగేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తూ ఏలూరు యొక్క అభివృద్ధిని, ఏలూరు యొక్క చిత్రపటాన్ని, ఎందుకంటే త్వరలో జిల్లాలు పెరగనున్నాయి, ఏలూరు కూడా ఒక జిల్లా, ప్రత్యేకమైన ఒక జిల్లా కాబోతుంది కాబట్టి ఆ చిన్న జిల్లానే ఎక్కువగా డెవలప్ చేయడంలో ఏలూరుని నగరాన్ని విస్తృతపరిచి చుట్టుపక్కల ఉన్న విలేజ్లన్నీ కూడా ఏలూరు నగరంలో కలుస్తున్నాయి. ఇవన్నిటిని కూడా ఒక మహానగరంగా ఏలూరు తీసుకొచ్చి భావితరాలకి మంచి ఉపాధి అవకాశాలు ఏలూరులో మెరుగయ్యేట్టు, మరి ఇక్కడికి ఏమైనా పరిశ్రమలు కానీ, హాస్పిటల్స్ ఇటువంటి అన్నీ కూడా పెరిగేలాగా నాని గారితో పాటు మరి మేము సంప్రదింపులు జరిపి ఏలూరు కూడా పారిశ్రామిక కూడా అభివృద్ధి చేసి ఇక్కడ మరి ఉద్యోగ అవకాశాలు కూడా పెంచి మరి ఏలూరు ప్రజల్లోకి గుర్తుండిపోయేలాగా మరి సేవ చేయాలన్నదే నా భవిష్యత్తు ఆలోచన. దానికి భగవంతుడు, అలాగే నాని గారు, రాజశేఖర్, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఆశీస్సులతోటి ఆయన కూడా నెరవేర్తని చెప్పేసి ఆశిస్తూ ఏలూరు ప్రజల దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్తే. యూ సార్, చాలా వివరంగా చెప్పారు. కష్టపడి పనిచేస్తూ మనం ఫలితాలను ఆశించకుండా మనం అలా మన దారిలో మనం వెళ్తే ఎప్పటికైనా మనకు కావాల్సింది దేవుడిస్తాడనేది మిమ్మల్ని చూస్తే మాకు తెలుస్తూనే ఉంటుంది. సో మీరు ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో ఏలూరు ప్రజలకు ఎప్పుడూ సేవలు అందించాలని కోరుకుంటూ నమస్తే అండి. నమస్తే అండి. చూశారు కదండి, డాక్టర్ దిర్సాల వరప్రసాద్ గారితో ముఖాముఖి కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖాముఖి కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.